రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రైతు బంధు పథకం అమలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, వాటి ఫలితాలను వివరించనున్నారు. వీటితో పాటు సీఎం ఇంకా ఏ అంశాలు నీతి ఆయోగ్ భేటీలో వెల్లడించనున్నారనే వివరాలపై ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథంతో మా ప్రతినిధి విద్యాసాగర్ ముఖాముఖి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం చంద్రశేఖరరావు ఏవైతే అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారో మనతో చెప్పడానికి ఇటీవలే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైనటువంటి మందా జగన్నాథం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. జగన్నాథం గారు చెప్పండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ అంశాలని ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు? మేము మా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి లేదా ఒక 10 అంశాల నివేదికను వారికి ఇవ్వడం జరిగింది. వాటిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత రైల్వేసు, వీటన్నిటి మీద 10 అంశాలు. వాటితో పాటు ఈనాడు 6 అంశాల ఎజెండాను ఈనాడు పెట్టడం జరిగింది. ఒకటి అంటే దాంట్లో మెయిన్గా ప్రధానంగా అగ్రికల్చర్ మీద, తర్వాత మహాత్మా గాంధీ 150 సంవత్సరాల సెలబ్రేషన్స్, ఈ విధంగా 6 అంశాల ఎజెండాలో ఆల్రెడీ అగ్రికల్చర్ విషయానికి వస్తారంటే అత్యంత ప్రాధాన్యమైన విషయంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందే చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మరి ప్రధానమంత్రి గారు మరీ అడిగి తెలుసుకున్నారని చెప్పేసి, ఇప్పుడు రైతు బంధు పథకం ద్వారా ఎకరాకి 8,000 సంవత్సరానికి లేదా ఈనాడు 6,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకొక 6,000 కోట్ల రూపాయలు రెండో విడతగా ఇవ్వడానికి ప్రయత్నాల్లో ఉన్నాం. తర్వాత రైతు బీమా పథకం ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా లేదు. 5 లక్షల రూపాయలు రైతు చనిపోతున్న ఏంటంటే రైతు కుటుంబం రోడ్ల మీద పడొద్దన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు బీమా చేయడం, అదేంది కులాలకు మతాలకు అతీతంగా లేదా స్టేటస్కి అతీతంగా రైతు ఎవరైనా కానీ ఆ సహజ మరణం కానీ యాక్సిడెంటల్ ఎత్తే కానీ వీటన్నిటికీ వచ్చే విధంగా దాంతో రైతుకు ప్రొటెక్షన్ ఉంటుంది. రైతు ఫ్యామిలీకి లేదా మంచి ప్రొటెక్షన్ ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మేము 1 లక్ష రూపాయలు ఆల్రెడీ చేసున్నాము. ఈ విధంగా చూసినప్పుడు లేదా ఈనాడు ఈ అజెండా అయితే ఏదైతే పెట్టారో నేనైతే అనుకో స్పష్టంగా అనుకుంటున్నాను, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబడి ఇవన్నీ చూసిన తర్వాత నీతి ఆయోగ్లో ఈనాడు ప్రధాన అంశంగా పెట్టడానికి బహుశా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సరే ఎజెండా ఐటమ్స్ కాకుండా కానీ కొన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు లేదా రిజర్వేషన్ సిస్టంలో రాష్ట్రాల ఉండే స్థితిగతులకు అధీనంగా కేంద్ర చట్ట పరిధిలోనే ఉంటూ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఒక అధికారం ఒకటి ఇస్తే, పవర్స్ ఇస్తే బాగుంటుందన్న అంశం పదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ అంశాన్ని కూడా బహుశా ప్రస్తావించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లేదా రాష్ట్రాలు అప్పులు తీసుకునే దీంట్లో ఒక లిమిట్ పెట్టి ఉన్నారు. సో ఆ రాష్ట్ర పరిస్థితి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని లేదా వారి కొద్దిగా ఫ్రీడమ్ విసిపడతనం ఇస్తానంటే రాష్ట్ర అభివృద్ధిలో ఈనాడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిపారుదల ప్రాజెక్టులు అన్నింటినీ కదా అటు గోదావరి కానీ కృష్ణా కానీ తుంగభద్ర నదుల మీద దాదాపు 1 కోటి ఎకరాలకు మరి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశం చేపడుతున్నాం. ఇవన్నీ కూడా రైతులకు సంబంధించినగా రైతుని వాళ్లకు ఎంపవర్ చేసేదే కదా. తర్వాత మద్దతు ధర విషయం కూడా అనుకుంటాను ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం తీసుకొస్తారని మాకు నమ్మకం ఉంది. రైతుకు మద్దతు ధర ఒకటైతే గిట్టుబాటు ధర, ఈ రెండు డిఫరెంట్ ఐటమ్స్. ఒకటి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, వరికి గోధుమకు మాత్రమే ప్రకటిస్తున్నారు. గోధుమకేమో ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ నిజంగా కంపారిటివ్ చూసుకున్నప్పుడు లేదా గోధుమకు ఎక్కువ ఇస్తున్నారు, వరికి ఎన్నిసార్లు చేసినా కానీ తక్కువ ఇస్తున్నారు. దానికి తోడు ఇలాంటి మిల్లెట్స్కి ఈనాడు ఆరోగ్య రీత లేదా మరి మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శనగలకు తర్వాత కందులకు వీటన్నిటికి కూడా మేము కొనడం జరిగింది మార్కెట్లో రైతుల యొక్క కోరిక అనుగుణంగా. సో వీటికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఈ ఆహార ధాన్యాలకన్నీ ఇవ్వడానికి, అప్పుడే రైతు బలపడతాడు, రైతుకు లేదా స్థిరంగా ఉండటానికి మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గాంధీ గారు ఆశించిన రైతు స్వరాజ్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క మద్దతు దగ్గకుండా గిట్టుబాటు దొరకకుండా ఉన్నప్పుడు లేదా రైతులు మరి నష్టపోతుంటారు. అందుకనే వీటి వలన ఆత్మహత్యలు ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. మేము చేపట్టిన చర్యలు, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన చర్యల మీద రైతులంతా సంతోషంగా ఉన్నారు.
నేను అనుకుంటాను దీన్ని చూసే కేంద్ర ప్రభుత్వం ఈ ఏజెండా ఐటమ్గా పెట్టుండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక నినాదం తీసుకుంది, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని ఒక నినాదం తీసుకుంది. ఈ నినాదం పట్ల అంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్షేమ పథకాలను వేరే రాష్ట్రాలకు కూడా తెలియజేసేందుకు ఈ నీతి ఆయోగ్ ఒక వేదిక అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆమె సూచన చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు ఈ రైతు బంధు పథకం అమలు చేసేటప్పుడు, లేదా ప్రతినిధులు తర్వాత మంత్రులు కొద్దిమంది వచ్చి వేరే రాష్ట్రాల నుంచి కూడా. అసలు అన్నిటికంటే అద్భుతం ఏమిటంటేనంటే ఎక్కడ కూడా కొద్ది కూడా డిస్టర్బెన్స్ లేకుండా రైతులకు ఈ పాస్ పుస్తకాలు పంపిణీ తర్వాత చెక్ల పంపిణీ లేదా చేయడం అంటే ఒక బృహత్తర పథకం ఇది. కోట్ల జనాభా ఉన్న రైతులకు చేయడం అంటేనంటే, కానీ ఎక్కడ కూడా అది కూడా 15 రోజు పీరియడ్ లేదా విజయవంతంగా దాన్ని చేయడం జరిగింది. అందుకనే ప్రధానమంత్రి గారు కూడా స్వయాన లేదా గవర్నర్ గారు వచ్చినప్పుడు సమాచారం ఏమిటంటే ఈ విషయంలో ఇంత చక్కగా ఎలా నిర్వర్తించగలిగారు, గతంలో సకల దినలది మొత్తం సర్వే చేయించినప్పుడు కూడా ఒక్క రోజులో చేయించాము. సో చంద్రశేఖరరావు గారు ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ ఎంత మరి ఎలా చేయించగలుగుతున్నా మెకానిజం ఏంటి అనేదని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేశారని చెప్పేసి తెలిసింది. ఇవన్నీ చేపట్టే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారంటే ఒక గుణాత్మక మార్పు తెలంగాణలో ఏ విధంగా అయితే వచ్చిందో అటువంటి మార్పు దేశవ్యాప్తంగా రావాలి. మహాత్మా గాంధీ గారు ఆశించిన విధంగా లేదా రైతే రాజు అనే ఒక దాన్ని తీసుకొచ్చినప్పటి లేదా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి దానిలో, అందుకనే మా ముఖ్యమంత్రి గారు వీటి మీద ఎక్కువ స్ట్రెస్ చేసడానికి అవకాశం ఉంది. దానికి తోడు లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొన్నిటిని లేదా మరి కొన్ని మార్పు తీసుకొని రావడానికి అవకాశం ఉంది, వాటి విషయంలో కూడా మాట్లాడుతుంది. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి సంబంధించి చాలా అంశాలు తీసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదో ఉందో ఇది రైతుకు తోడ్పాటును అందించేందుకు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరున్నారు, దీని ఎలా? అది మేము మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాము. ఎందుకంటే ఈనాడు ఉపాధి హామీ పథకము ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన తర్వాత దీన్ని అనుసంధానం చేస్తే రైతులకు ఏమి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాడు కూలీలు దొరకలేదా, ఈ రైతులు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉపాధి హామీ పథకం దానికి అనుసంధానం చేసినప్పుడు రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆ విషయం కూడా పలుమార్లు చెప్పాము, బహుశా ఈరోజు కూడా మాట్లాడుకుంటాం. మొత్తంగా పాలక నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం చంద్రశేఖరరావు ప్రస్తావించనున్న అంశాల గురించి మందా జగన్నాథన్ చెప్పిన విషయాలు. కెమెరామెన్ రాజీవ్తో విద్యాసాగర్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ.